నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంతకాలంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కూడా వార్తల్లో నిలిచారు ఈ ఇద్దరు మహిళా నేతలు తమ తండ్రుల రాజకీయ నేపథ్యంతో గుర్తింపు గౌరవం పొందారండంలో ఎలాంటి సందేహం లేదు ఎన్టీఆర్ తనయగా పురంధేశ్వరి వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా షర్మిల రాజకీయాల్లోకి వచ్చారు ఎన్టీఆర్ వైఎస్ఆర్ ఇద్దరు నేతలు ముఖ్యమంత్రులుగా పనిచేశారు విశేష ప్రజాదరణ కలిగిన నాయకులుగా సంక్షేమ సారాధులుగా గౌరవాన్ని దక్కించుకున్నారు అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఎలాగైనా బతికించుకోవాలని పురంధేశ్వరి తాపత్రయపడుతున్నారు ఆమె ప్రాతినిధ్యం వహిస్తోంది మాత్రం బీజేపీకి అంతేకాదు బీజేపీ రాష్ట్ర సారథ్య బాధ్యతలు పురంధేశ్వరి చేతిలో ఉన్నాయి అలాంటిది సొంత పార్టీని ఏపీలో బలోపేతం చేయడానికి బదులు మరిది చంద్రబాబు టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం సొంత పార్టీని బలిపెడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు చివరికి సొంత పార్టీ నాయకుల నుంచి కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోంది అయితే ఎన్టీఆర్ టీడీపీ వైపు నుంచి చూస్తే పురంధేశ్వరి చొరవ అభినందనలు అందుకుంటోంది నిజానికి ఎన్టీఆర్ ను పదవీ చేయటంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో పాటు పురంధేశ్వరి కూడా క్రియాశీలక పాత్ర పోషించారనే అభిప్రాయం ఉంది అనంతర పరిస్థితుల్లో దగ్గుబాటిని చంద్రబాబు పక్కన పడేశారు దీంతో చంద్రబాబుపై దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిప్పులు చెరిగారు నమ్మక ద్రోహి అయిన చంద్రబాబుపై కోపంతో పురంధేశ్వరి దంపతులు కాంగ్రెస్ లో చేరారు కేంద్రంలో పురంధేశ్వరి మంత్రి కూడా అయ్యారు ఇప్పుడు అదే పురంధేశ్వరి పాత సంగతులన్నీ మర్చిపోయి చంద్రబాబు కోసం అండగా నిలిచారు ఈ సందర్భంగా ఎంతో నమ్మకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్ని అప్పగించగా ఆమె మాత్రం పార్టీ కంటే తన చెల్లెలి భర్త చంద్రబాబు తండ్రి స్థాపించిన టీడీపీ ప్రయోజనాలే ముఖ్యమని చేతల ద్వారా చెప్పకనే చెబుతున్నారు బాబును ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆమె పరితపిస్తున్నారండంలో ఎలాంటి సందేహం లేదు బంధు ప్రీతిని తప్పక అభినందించాలి ఇది షర్మిల విషయానికి వస్తే సొంత అన్న ఏపీసీఎం వైఎస్ జగన్ పై కోపంతో రగిలిపోతున్నారు అన్న వదిలిన బాణంగా సుదీర్ఘ పాదయాత్ర చేసి వైసీపీని అధికారంలోకి తీసుకురావటంలో క్రియాశీలక పాత్ర పోషించి ఇప్పుడు రివర్స్ అయ్యారు వ్యక్తిగతంగా అన్నా మధ్య ఎన్నైనా విభేదాలు ఉండొచ్చు కానీ రచ్చకెక్కి అన్న వైఎస్ జగన్ కు నష్టం తెచ్చేలా షర్మిల ప్రవర్తిస్తున్నారేమో అని విమర్శ లేకపోలేదు నిన్నటికి నిన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై విమర్శలు చేశారు తన అన్న వైఎస్ జగన్ కైనా ఇదే ఆన్సర్ వర్తిస్తుందని పొంతల బహిరంగంగానే సింగిల్ రోడ్ అయితే ఆంధ్ర డబుల్ రోడ్ అయితే తెలంగాణ చీకట్ అయితే ఆంధ్ర వెలుగైతే తెలంగాణ అని చెప్తున్నారే మరి దానికి ఏం సమాధానం చెప్తారు సజ్జల గారు ముందు మీ కథ మీరు చూసుకోండి సార్ సజ్జల మాట్లాడితే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టే అది మీకు తెలుసు ఎవరికైనా ఇదే సమాధానం బాబు జగన్ బంధువుల మధ్య తేడా చెప్పడానికి ఈ పోలిక ఎలాగైనా బాబును అధికారంలోకి తీసుకురావాలని పక్క పార్టీలోని ఆయన బంధువులు స్నేహితులు తప్పిస్తున్న వైనం ఒకవైపు రక్తం పంచుకు పుట్టిన చెల్లి షర్మిల అందుకు పూర్తి విరుద్ధంగా రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్న తీరు మరోవైపు చూడొచ్చు కాంగ్రెస్ను వ్యతిరేకించి వైసీపీని జగన్ స్థాపించిన సంగతి తెలిసిందే ఇప్పుడు అదే కాంగ్రెస్కు షర్మిల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వడం అంటే అన్నను ధిక్కరించడంగానే చూడాలి అన్నపై కోపంతోనే కాంగ్రెస్కు షర్మిల అండగా నిలిచారనే వాదనను కూడా తోసిపుచ్చలే వైఎస్ఆర్ ఎన్టీఆర్ బిడ్డల తీరు ఇట్లా ఉంది ఇది వాళ్ళ బిగ్ స్టోరీ మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం నమస్తే